సచివాలయంలోని ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లో జరుగుతున్నటువంటి అవకతవకలు కానివ్వండి, ఆంధ్ర ఉద్యోగిని పద్మావతి గారు తెలంగాణకు కేటాయించబడి నొటిదారిన ప్రమోషన్ తీసుకునే విషయం కానివ్వండి, ఆమె ద్వారా తెలంగాణ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగులు అనుగొనబడుతున్న విధానాన్ని కానివ్వండి, వీటన్నిటిని తెలంగాణ డిపార్ట్మెంట్ అధికారుల దృష్టికి నిన్న తీసుకురావడం జరిగింది. వారు నిన్న ఇచ్చిన హామీ ప్రకారం ఆంధ్ర ఉద్యోగిని పైన తగు చర్య తీసుకొని ఆమెని ప్రాధాన్యత లేని శాఖలు వేస్తామని చెప్పని ఫైనాన్స్ శాఖ అధికారులు రామకృష్ణారావు గారు, నవీన్ మిట్టల్ గారు హామీ ఇవ్వటం జరిగింది. కానీ హామీ ఇవ్వకపోగా ఆంధ్ర అధికారిని పిఎస్గా పనిచేస్తున్నటువంటి పద్మావతి గారు కానివ్వండి, నవీన్ మిట్టల్ గారు కానివ్వండి, ఉద్యోగులు నిన్న చేపట్టినటువంటి ఒక ధర్నా కార్యక్రమాన్ని ఈసడించుకుంటూ వీళ్ళు ఏం చేయగలుగుతారు అనేటువంటి నిరంకుశ ధోరణితోటి మమ్మల్ని ఇబ్బంది పాలు చేస్తున్నారు. దానికి అనుగుణంగా నిన్న వారు ఇచ్చిన హామీని నిలబెట్టుకోకపోవటం వలన ఈరోజు మళ్ళీ ధర్నా కార్యక్రమాన్ని మేము మొదలుపెట్టాము. దీనికి అనుగుణంగా మేము ఆంధ్ర సచివాలయంలో అబ్జర్వ్ చేసింది ఏంటంటే, తెలంగాణ ఏర్పడే 2 సంవత్సరాలు అయినా కూడా ఈరోజు వరకు తెలంగాణలో పనిచేస్తున్నటువంటి ఉన్నతాధికారులు వారు మారకపోగా ఆంధ్ర సచివాలయం నుంచి ఇక్కడికి అలొకేషన్ చేయబడినటువంటి ఉద్యోగుల్ని ఎంకరేజ్ చేస్తూ